బట్ ఇప్పుడు ఈ రెండు కాంట్రవర్సీస్ ఎందుకు ట్రెండింగ్ అవుతున్నాయంటే, సాయి పల్లవి గారి యాక్టింగ్ స్కిల్స్ ఏంటో మనందరికీ తెలుసు. ఒక సీనియర్ హీరోయిన్కి కాంపిటీషన్ ఇచ్చే అంత హీరోలలో ఎవరు బాగా డ్యాన్స్ చేస్తారని అడిగితే మనం ఈజీ చెప్తాం. అల్లు అర్జున్ గారి పేరైనా సరే, ఎన్టీఆర్ గారి పేరైనా సరే ఈజీ చెప్తాం. బట్ హీరోయిన్స్లలో ఎవరు బాగా డ్యాన్స్ చేస్తారని అడిగితే మన నోటికి మొదటిగా వచ్చే పేరు సాయి పల్లవి. బట్ ఇప్పుడు సాయి పల్లవి గారు ఒక పెద్ద కాంట్రవర్సీస్లో చిక్కుకుంది. ఇండియా మొత్తం బాయ్కాట్ సాయి పల్లవి అని సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడుస్తుంది. ఈ కాంట్రవర్సీస్ ఇప్పటివి కాదు, ఇవి జనవరి 2022 విరాట పర్వం అనే మూవీ ఇంటర్వ్యూలో జరిగిన ఈ రెండు కాంట్రవర్సీస్. ఒకసారి సాయి పల్లవి గారు ఏమన్నారో మీరే వినండి. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి మన జవాన్స్ మన ఆర్మీ వాళ్ళందరూ వాళ్ళు అది టెర్రరిస్ట్ అని అనుకుంటారు, ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాము మనని హామ్ చేస్తున్నారు మనకి వాళ్ళ. సో పర్స్పెక్టివ్ ఇట్లా మారిపోతుంది నాకు. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరికీ మన ఆర్మీ టెర్రరిస్ట్ లాగా కనిపిస్తుంది అండ్ వాళ్ళ ఆర్మీ మనకు టెర్రరిస్ట్ లాగా కనిపిస్తుంది అని చెప్పారు కదా. ఇక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడడం అనేది నాకు ఇక్కడ ఒకటి చెప్పాలనిపిస్తుంది. అదేంటంటే, ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా పోల్చారు కదా, మన ఆర్మీ అయినా సరే లేకపోతే మనమైనా సరే వెళ్ళి పాకిస్తాన్లో బాంబులు పెట్టామా? లేదు కదా. బట్ మన ఇండియాలో మాత్రం చాలా టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయి. అంతెందుకు, 2008లో తాజ్ హోటల్లో టెర్రరిస్ట్ అటాక్, అండ్ 2013లో మన హైదరాబాద్లోనే బాంబ్ బ్లాస్ట్, అండ్ 2019లో పుల్వామా అటాక్. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. మొత్తం టెర్రరిస్ట్ అటాక్స్లో 19,866 మంది చనిపోయారు, 30,544 మంది గాయాలతో బయటపడ్డారు. ఇప్పుడు మనందరం ఇలా ఉన్నామంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ. వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మన గురించి ఫైట్ చేస్తున్నారు. ఇది మీ అందరికీ ఒక సినిమా డైలాగ్లా అనిపించచ్చు, బట్ ఇదే రియాలిటీ. ఇక్కడ సింపుల్ లాజిక్, మనం ఎవరి జోలికి పోము, మన జోలికి వస్తే ఊరుకోము. సాయి పల్లవి గారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడకుండా మన ఇండియా గురించి మాట్లాడితే బాగుండేది. ఈ మాటలు ఇండియాలో ఉన్న చాలా మందిని హర్ట్ చేసింది, దానికి రియాక్షనే ఇది. సెకండ్, అదే ఇంటర్వ్యూలో ఇంకో కాంట్రవర్సీ జరిగింది. ఈ కాశ్మీరీ ఫైల్స్ వచ్చింది కదా, సో కాశ్మీరీ ఫైల్స్ వచ్చినప్పుడు వాళ్ళు చూపించారు ఎట్లా చంపలో. సాయి పల్లవి గారి మీద బజరంగ్ దళ్ నాయకులు హైదరాబాద్లో ఉన్న సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గోరక్షకులని కాశ్మీర్ తీవ్రవాదులతో పోల్చినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఒక వ్యక్తి గోవులను తరలిస్తుంటే హిందువులందరూ కొట్టి చంపారని చెప్పారు కదా. అదేంటంటే, కొంతమంది ముస్లిం సోదరులను అడ్డం పెట్టుకొని ఇప్పటికింకా గోహత్యలు చేస్తున్నారు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్కి గోవులను సప్లై చేస్తున్నారు. ఇవన్నింటినీ బజరంగ్ దళ్ కమ్యూనిటీ ఇప్పటికింకా అడ్డుకుంటూనే ఉంది. సాయి పల్లవి గారు చేసిన వ్యాఖ్యలు మత కల్లోహాలు జరిగేటట్టుగా ఉన్నాయి. అప్పట్లోనే ఈ రెండు కాంట్రవర్సీస్ తెలుగు స్టేట్స్లో మొత్తం చాలా వైరల్ అయ్యాయి, అండ్ సాయి పల్లవి గారు దానికి క్లారిటీ కూడా ఇచ్చారు. ఐ యామ్ గెటింగ్ ఇన్ టచ్ విత్ యు ఆల్ టు క్లారిఫై సంథింగ్, అండ్ ఐ థింక్ దిస్ విల్ బి ద ఫస్ట్ టైం దట్ ఐ విల్ బి థింకింగ్ ట్వైస్ బిఫోర్ ఐ స్పీక్ మై హార్ట్. ఈ వీడియోలో నేను జస్ట్ న్యూట్రల్గా ఉన్నానని మాత్రమే చెప్పారు, బట్ గోహత్యలు చేయడం తప్పు అని మాత్రం చెప్పలేదు. గోవులను తీసుకెళ్తున్న ఇన్సిడెంట్కి అండ్ కాశ్మీర్లో పండిట్స్పై జరిగిన ఇన్సిడెంట్కి చాలా తేడా ఉంది. బట్ ఇప్పుడు ఈ రెండు కాంట్రవర్సీస్ ఎందుకు ట్రెండింగ్ అవుతున్నాయంటే, ఫస్ట్ కాంట్రవర్సీలో ఇండియన్ ఆర్మీని తక్కువ చేసి మాట్లాడారు కదా, మరి ఇప్పుడు ఎలా అమరన్ మూవీ ఏదైతే ఉందో అది మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్, ఆ మూవీలో ఎలా యాక్ట్ చేస్తున్నారని కొంతమంది బాయ్కాట్ సాయి పల్లవి అని ట్రెండింగ్ చేయడం స్టార్ట్ చేశారు. సెకండ్ కాంట్రవర్సీని సింక్ చేస్తూ ఇప్పుడు సాయి పల్లవి గారు బాలీవుడ్లో రామాయణ అనే మూవీలో సీత క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు. ఇప్పుడొచ్చే మూవీపై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అంటే పడొచ్చు. సో సాయి పల్లవి గారు బయటకు వచ్చి ఈ రెండు కాంట్రవర్సీస్పై క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మీరు సాయి పల్లవి గారి వర్డ్స్ విన్నారు కదా, మీకేమనిపించిందో కింద తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నన్ను అడిగితే మాత్రం సాయి పల్లవి గారు చేసిన కన్వర్సేషన్ రాంగ్ అయి ఉండొచ్చు, కానీ ఇంటెన్షన్ మాత్రం రాంగ్ అయి ఉండదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.